అందుకే ప్రతివాడు కూడా వాడుకంటూ ఒక కర్మ వాడుకంటూ ఒక శరీరం వాడికంటూ ఒక వ్యవస్థ వాడదంటూ ఒక ప్లేస్ ఉంటుంది దానికి తగ్గట్టు ప్రవర్తిస్తూ రాగద్వేషాలను నిగ్రహించుకోవాలి తనకు ఏదైతే ధర్మం శాస్త్రం ద్వారా విధించిందో అందరికీ ఒక ధర్మం ఉండదు స్త్రీ ధర్మం స్త్రీదే పురుష ధర్మం పురుషుడిదే వ్యత్యస్తాలు ఎలా అవుతాయి స్త్రీ స్త్రీ ధర్మం పాటించినప్పుడు తరిస్తోంది పురుషుడు పురుష ధర్మం పాటించినప్పుడు తరిస్తాడు అలాగే ఒక వ్యవసాయదారుడు వాడి పని వాడిది ఇంజనీర్ వాడి పని వాడిది విద్యార్థి వాడి పని వాడిది రాజకీయ నాయకుడిది వాడిది కానీ నువ్వు ఇక్కడుంటూ అది బాగుందేమో అనుకోవడం చాలా తప్పు సుమా ఎందుకంటే నువ్వు దేనిలో ఉంటే బాగుంటావో దానిలో భగవంతుడిని పెట్టాడు ఎవ్రీ వన్ ఇస్ రైట్లీ ప్లేస్డ్ ఈ మాట గుర్తుపెట్టుకుంటాడు ఇది తెలియక ఏం చేస్తున్నారంటే తానున్నదేదో తక్కువ అవతల వాడిది ఎక్కువ నువ్వు ఇందాక చూసావా కర్మ సన్యాసి చాలా గొప్పవాడు భిక్షెత్తుకుంటాడు అనుకోవడం ఏంటంటే నీ ధర్మం తక్కువదని వాడి ధర్మం ఎక్కువదని అనుకున్నావు ఇది చాలా తప్పు అలాగే నిన్ను యుద్ధం చేయమన్నాను కదా అని సన్యాసి ఆ యుద్ధం చేయడం బెటర్ ఏమో ఈ సన్యాసి ధర్మం కన్నా వాడు అనుకోకూడదు నువ్వు దానికి తగ్గట్టు ప్రవర్తించు నువ్వు ఎక్కడున్నావంటే నీ పొజిషన్ ఏంటో దానికి తగ్గట్టు ప్రవర్తించు నీ పొజిషన్ ముందు నీ ఉపాధి ఒక వృత్తి మాత్రమే కదండి అన్నీ వర్తిస్తాయి ఇక్కడ శాస్త్రము చెప్పిన సర్వధర్మములు సామాన్య ధర్మ విశేష ధర్మాలు ఉంటాయి జనరల్గా అందరికీ కొన్ని ధర్మాలు ఉంటాయి సత్యం పలుకు అహింస ఇత్యాదులు అలాగే వాడి వర్ణము వాడి ఆశ్రమము వాడి యొక్క జెండరు వాడు వృత్తి ఇన్ని ఉంటాయి ఇవన్నీ కూడా గొప్పవే అందుకే ఆ స్థలాన్ని తక్కువ అనుకోకూడదు అవతల వాడిది అనుకుని అవ్వండి మీరేం చేస్తుంటారంటే ఇది గృహస్థుని లంపటాల్లో ఉన్నానండి వాళ్ళ సన్యాసులు అండి అనకూడదు నేను గృహస్థినండి నండి ఇక్కడ అదే మన పొజిషన్ మనం చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు దాన్ని చక్కగా చేయాలి అందుకే భగవద్గీత అర్థం చేసుకుంటే ఒక డిగ్నిటీ వస్తుందండి నువ్వు చేస్తున్న ప్రతి పని గొప్పదే ఇది గుర్తుపెట్టుకో అయితే ఆ పని ఇంకోటి బాధించేది కాకూడదు శాస్త్ర సమ్మతమైనది కావాలి నీకు విధింపబడ్డది కావాలి ఈ మూడు ఉంటే చాలు ఇక్కడ అది పాటించు అయితే నువ్వు అవతల గొప్ప అనుకోవడం వల్ల ఇది తక్కువేమో అనుకోవడం వల్ల పొరపాటుపడి పరధర్మం వైపు దృష్టి పెట్టినా పరధర్మం వైపు వెళ్ళిన రెండు ప్రమాదాలు దాని వైపు దృష్టి పెట్టినంత కాలము దీన్ని సరిగ్గా చేయలేవు దీని మీద నీకు ముందు గౌరవం పోతుంది చేయలేవు అంటే ఈసుమని చేస్తావు ఆసక్తితో చేయవు అంటే ఆసక్తితో అంటే అర్థం చక్కగా చేయవని అని అర్థం ఇక్కడ పైగా పరధర్మం పాటిస్తావు అది నీకు అందేది కాదు ఎక్కడిది అక్కడేనండి పడవ పట్టుకుంటే నదిలో వెళ్ళాలి కారు పట్టుకుంటే రోడ్డు మీద వెళ్ళాలి ఇక్కడ ఏది గొప్పది అడక్కు నీటి మీద పడవ గొప్పది రోడ్డు మీద కారు గొప్పది అడుగు మారుస్తాను సరదాగా వెరైటీగా అంటే వాళ్ళ వల్ల కాదు కనుక పడవగా పుట్టింది పడవే కారుగా పుట్టింది కారే కర్మలు మానకూడదు ఎందుకంటే పడవ తయారైంది నీటిలోకి వెళ్ళడానికి కానీ ఒడ్డును కూర్చోవడానికి కాదు కనుక పడవంటూ తయారైందంటే నీటిలోకి వెళ్ళాలి శరీరం అంటూ వచ్చే కర్మలోకి వెళ్లాల్సింది ఇక్కడ ఆ కర్మ నీకు ఏది విద్యుత్మది చేయి పొరపాటు కూడా నీకు తక్కువ అనుకోకు ఈ ఒక్క శ్లోకం తెలుసుకుంటే ఇప్పుడు విన్న ఏ శ్లోకం మీరు విన్నప్పటికీ కూడా ప్రపంచ శాంతికి గీతకాచార్యుడు చెప్పినంత జ్ఞానం ఎవడూ చెప్పలేదు మీరే చెప్పగలరు ఇది ఒక్కడి తెలుసుకుంటే సమాజంలో ఎవడి పని వాడు చేస్తూనే వైషమ్యాలు లేని సమాజం వస్తుంది సమసమాజం అంటే ఏమిటో గీత అర్థం చేసుకుంటే అర్థమవుతుంది రియల్ సోషలిజం అనేది ఇక్కడ కనబడుతుంది అవునా లేదా స్పష్టంగా చెప్పండి అన్ని సమానం ఎప్పుడూ కావు బూడిదలు తప్ప ఆలోచన తగలడితే అన్నీ బూడిదే కానీ నిలబడితే మాత్రం పునాది పునాదే స్తంభం స్తంభమే గోడలు గోడలే పైకప్పు పైకప్పే అవునా లేదా చెప్పండి ఇక్కడ దాని ధర్మం ఇది చేయదు దీని ధర్మం అది చేయదు తెలుసుకోవాలి ఇక్కడ అలాగే సమాజ సమాజంలో ప్రతి వ్యక్తిలోనూ ఈశ్వర చైతన్యం ఉంది ప్రతి వ్యక్తికి వాడి కర్మను అనుసరించి భగవంతునిచ్చిన ఉపాధిలో గొప్పతనం ఉంది తక్కువని దేనికి అనుకోకు నీ పని నువ్వు ఈశ్వరార్పణ బుద్ధితో నిరాసక్తంగా చేస్తే నువ్వు ముక్తి పొందిపోతావు అది ఏ పని అనేది అన్నమాసారు నీ పని ఉండాలి శాస్త్రం ఉండాలి ఇది ఒక్కటి తెలుసుకోవడం వల్లనే వర్ణాలు కులాలు ఆశ్రమాలు ఎన్నున్నా నిన్న మొన్నటి వరకు హిందూ సమాజం ఐక్యంగా బలంగా బ్రతికి ప్రపంచంలో ఏ దేశం సాధించలేనంత భౌతిక అభ్యుదయాన్ని కూడా సాధించిందండి దీని మీద అవగాహనని కోల్పోయేలా చేసి పరస్పర వైషమ్యాలు సృష్టించడంలో పరాయి బుద్ధులు పనిచేసే అక్కడి నుంచి చీలికలు ఏర్పడి సమన్వయం సామరస్యం పోయింది ఇది ఏర్పడుతుంది భగవాను ఇచ్చిన గొప్ప శ్లోకం నువ్వు విద్యార్థివా విద్యార్థిని పేరులోనే ఉంది విద్యను అర్థించేవాడు కూర్చో చదువుకో రాజకీయాల్లోకి వెళ్ళకు వినోదాల్లోకి వెళ్ళకు కోడని పనులు చెయ్యకు నువ్వు విద్యార్థివి నీ స్వధర్మం చేయి మరి రాజకీయ నాయకుడున్నాడు అది వాడి ధర్మం నీది కాదు అని చెప్పగలిగితే ఇప్పుడు విద్యార్థి దశలోనే ప్రేమలని రాజకీయాలని దుర్మార్గాలు చేస్తున్న పరిస్థితి పోతుందా లేదా నువ్వేమిటో ఆ ధర్మం చేయి విద్యార్థర్మం విద్యయే ఆ పంచే ఇది చెప్తే సమాజంలో ప్రతి చోట శాంతస్తుంది ఇక్కడ అలాగే నా ధర్మం నేను చేస్తున్నాను ఇంకో ధర్మం తక్కువ చూడకూడదు ఇంకో ధర్మాన్ని ఎక్కువని భ్రాంతితో ఇది విడిచిపెట్టడం తప్పే అలాగే ఇంకొకరు ధర్మం నా ధర్మం గొప్పదని ఇంకొకరు తక్కువ చూడడం తప్పే రెండు ప్రమాదమే ఈ రెండింటి వల్లే దెబ్బ తినేసింది సమాజం దెబ్బతింటుంది సమాజం ఎక్కడైనా సరే మానవ నాగరికత ఉన్నప్పుడు ఈ శ్లోకం అవసరం నాగరికత క్షేమంగా ఉండాలంటే శ్రేయాన్ స్వధర్మోది గుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ ఇది బాగా తెలుసుకో కనుక నేను ఆయన ప్రారంధవశాత్తు ప్రతివాడికి కూడాను విషయాలు అనుభవాలు వస్తూ ఉంటాయి వాటి మీద రాగద్వేషాలు ఏర్పరచుకోకు ఇది గొప్ప అది తక్కువ దీని మీద రాగం దీని మీద ద్వేషం ఏర్పరచుకోవడం వల్లనే ఆత్మ దెబ్బతింటుంది అంటే జ్ఞానం దెబ్బతింటుంది సుమా అందుకు నువ్వు ఉన్నది నీ స్వధర్మ మీదో దానిని చక్కగా ఆశ్రయించు అది విగుణంలా కనబడవచ్చు అంటే అర్థం ఏంటి దోషమున్నట్లు కనబడవచ్చు కానీ దోషం లేని కర్మ లేదు ఇది బాగా తెలుసుకోండి ప్రతి కర్మలో దోషం ఉంటుంది మనం అనుకుంటాం వేదం చదువుకోవడం గొప్పదని కానీ వేదం చదువుకుండా వాడు పైవాడు అంటే అర్థం తెలుసుకోకుండా వేదం చెప్తే గొప్పదని అంటాడు ప్రతి చోట వెళ్ళేటప్పటికి దానికి లోపం ఉంటూనే ఉంటుంది అందుకే నువ్వు ఏ పనినైనా ఏ పనికైనా లోపం ఉంటుందండి సర్జరీ అంటూ జరిగితే ఇన్ఫెక్షన్కి అవకాశం ఉంటుంది అందుకే దాని జాగ్రత్తలు పడికి తీసుకోవాలి కానీ ఏదైనా తప్పదు అలాగని కర్మ మానేస్తావా ఇది అవునా లేదు భోజనం చేయమంటే అత్తింటే గ్యాసు ఇత్తింటే షుగరు ఇంకోటి తింటే బీపీ అని భోజనం మానేస్తావు అండి జాగ్రత్త పడతా జాగ్రత్త పడ్డా వస్తాయి వేసుకో జాగ్రత్త పడుతుంది నీకు అలాగే లోపం లేని కర్మ లేదు ప్రతి కర్మలో ఏదో లోపం ఉంటుంది కానీ నీకు ఎప్పుడు కూడాను నీ మీదే నీకు ఇన్ఫీరియర్ భావం పెరుగుతున్న కొద్దీ నీ కర్మలో నీకు లోపభావం ఏర్పడుతుంది అలాగే ఇంకోడెవడ తన కర్మ మీద సుపీరియర్ భావం ఏర్పరచుకుని నిన్ను తక్కువ చూస్తున్నప్పుడు నీకు ఏర్పడుతుంది కనుక వాడి గురించి వదిలి నీ గురించి నువ్వు ఆలోచించు శ్రేయాన్ స్వధర్మ విగుణ ఈశ్వరుని నేను చెప్తున్నాను కదా నాయన విగుణమైనప్పటికీ స్వధర్మం గొప్పది చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మం కంటే పరధర్మ సు అనుష్ఠితాత్ పరధర్మ స్వనుష్ఠితాత్ ఇది బాగా తెలుసుకో స్వధర్మే నిధనం శ్రేయ నీ ధర్మంలో చచ్చిపోయినా పర్వాలేదు పరధర్మం మాత్రం భయంకరమైన సుమా నీకు పడదు సుమా అని ఇలా చెప్పే హిందూ మతం కృష్ణ బోధ కంటే ప్రపంచ సామరస్యానికి పనికొచ్చే మరో బోధ ఉండదు అంతేగాని నీ ధర్మం చాలా ప్రమాదకరం నా ధర్మంలోకి వచ్చేయి అని చెప్పి ఎక్కడికక్కడ ప్రపంచంలో యుద్ధాలకి ధ్వంసాలకి వంచనలకి హత్యకి కారణమైనటువంటిది మతం ఎలాగవుతుంది ధర్మం ఎలాగవుతుంది అది పైశాచిక కుర్చ్యం మాత్రమే తెలుసుకోండి వాటికి అసలు మతం స్టేటస్సే లేదు ధర్మం యొక్క స్టేటస్సే లేదు ఇంత మతాన్ని చెప్పిన కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు నీకు విగుణంగా కనబడ్డా ధర్మంలోనూ ఉండు ఎందుకంటే అవతారవాడు వచ్చి భ్రాంతి కలిగిస్తాడు గొప్పదైనదే అయి కానీ భ్రాంతి కలిగిస్తాడు ఒకసారి మీకు ఎంతమంది దేవుళ్ళా ఈ మతంలో నువ్వు ఉంటావా మీ రాముడి దేవుడు ఏం చేశాడు అనగానే విగుణం అనిపిస్తుంది నీకు వెంటనే పరధమం వెళ్ళిపోతావు పైగా ఇంకోటి వచ్చి చెప్పగలడు అది ఎంత సుగుణమో నీకు వాడు రాలేదు లేదు నువ్వు తెలుసుకోలేదు ఇది బాగా తెలుసుకోండి వాడెవడో పాపం మేకను తీసుకెళ్తుంటే కుక్కను నాలుగు మాల నాలుగు మార్లు అనగానే కుక్క ఏమో వదిలిసేట ఆ పరిస్థితులు ఉన్నాం మనం కానీ సుగుణం విగుణం ఎవడ చెప్పగలడు నీ ధర్మం అంతే కానీ ఇది చెప్పగలగాలండి మీ మతంలో లోపాలు ఉన్నాయి అయినా నా మతం నేను చేస్తాను మీ మొగుడుకి ఏదో సుగరున్నట్టుంది ఉన్నట్టుంది ఉంది అయినా నా మొగుడు గనుక భరిస్తాను అంతే తెలుసుకోండి ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా ఇది తెలియాలండి ఇక్కడ స్వధర్మం అనే మాట ఎంత గొప్పది ఇది కానీ చెప్తే ప్రపంచంలో ఎవడి పని వాడు చేసుకుంటూ ఇంకోని వాడి పని వాడిని చెయ్యనిస్తూ క్షేమంగా ఉండగలరు అందు గీత నీ మతంలోను ఉంటూ తరించవచ్చని చెప్పింది మతం మారక్కర్లేదు అందుకే మనది విచారధర్మం ప్రచార ధర్మం కాదు తెలుసుకోండి ఇక్కడ ఆచారం విచారం రెండే మనకు ప్రధానం ప్రచారం కాదు ఇక్కడ అదే శ్రేయాన్ స్వధర్మో విఘ్న పరధర్మాత్ స్వనిష్ఠిత్ స్వధర్మే నిధర్ శ్రేయ భయావహ అయ్యా నీ